帮你弄点。అయ్యా నెల్లూరులో మంచి టిఫిన్ తినాలనుకోండి, ఎక్కడికి రావాలి తెలుసా? బార్కాస్ రోడ్ సెంటర్. ఆ సెంటర్కి వచ్చాక సలీం అనే టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం మనం. మీరు ఈ దోమన వస్తూ ఉంటే సలీం అని చెప్పండి, అడ్రస్ చెప్పేస్తారు. ఇదిగో వెనకనే ఉన్నాం చూడండి, వెనక జనాభా గలబా గలబాగుంది. అసలు లోపలికి వెళ్దాం, అసలు టిఫిన్ ఏం దొరకద్ది. చాలామంది చెప్పింది ఏంటంటే ఇడ్లీ, బోండా, దోశ, దోశలో కూడా ఎగ్ దోశ, కారం దోశ చాలా ఫేమస్ ఇది. వీళ్ళతో ఒకసారి అసలు ఏ వెరైటీలు ఏముంటాయి అని వీళ్ళతో మాట్లాడదాం. అలాగే నాకు కూడా బాగా ఆకలేస్తుంది, తినేద్దాం. అది ఇవాళ మన ప్రోగ్రామ్. ఇంత సింపుల్ చిన్నోడు రండి అన్న. నమస్తే. చెప్పండి. సలీం అన్న కదా మీ పేరా? అవును సలీమే. ఇక్కడికి రాగానే మీ పేరు చెప్పేశారు కానీ అన్నా, ఇప్పుడు మన దగ్గర ఏ వెరైటీలు ఉంటాయి? గుడి దోశ ఉంది, కారం దోశ, బోండా, వడ ఫేమస్ అయితేనే వస్తున్నారు. అదే ఫేమస్ అనే నేను కూడా ఇక్కడికి వచ్చినా. ఇప్పుడు గుడ్డు దోశ, కారం దోశ, కారం దోశ మామూలుగా ఎట్టేస్తావు చెప్పా? చట్నీ, కారం, కారప్పొడి. అవి వేసి వేసేయడమే. తర్వాత బోండాలు, ఇడ్లీలు అన్నీ ఫేమస్. ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి? చిన్న చూడడానికి ఇదిగో 30 సంవత్సరాలు చూడ ఉన్నారా? చూడడానికి చిన్న అంగడిగా ఉంది. ఇది పాత అంగడి. అది పాత అంగడే కాదనలా. ఇదిగో రెండు చిన్న ఇదేంటే ఉంటా తోపుడు బండి కదా ఇదే, దాని మీద 30 సంవత్సరాల నుంచి పెట్టినావా? అవును. ఇప్పుడు ఏం దోశలు వేస్తున్నావు? మామూలు సాదా వేస్తున్నా. సాదా దోశలు. ఇప్పుడు ఎన్ని గంటలకు పెడతా ఉన్నా అంగడి? 8 నుంచి స్టార్ట్. 8 నుంచి 12, 1 గంట వరకు కూడా? 12 నుంచి అయిపోద్ది. 12కి అయిపోద్ది. సాయంత్రం కూడా పెడతావు కదా? సాయంత్రం 5 నుంచి. 5 నుంచి 5 నుంచి రాత్రి 9 వరకు. 9 వరకు ఉంటుంది. ఇక్కడ కస్టమర్లు చాలా వరకు మీ పేర్లు చెప్తా ఉన్నారు, సలీం అన్న టిఫిన్ బాగా పెడతాడని. ఇది రేట్లు ఏ విధంగా ఉంటాయి మన దగ్గర? మామూలు దోశ 5, సాదా దోశ, గుడి దోశ వచ్చి 25 రూపాయలు, కారం దోశ 20. కారం దోశ 20 రూపాయలే. బోండా, బోండా వడ అంతా 10కి 3. 10కి 3. అయ్యో చాలా దగ్గరలా, 10కి 2 ఇస్తారు. అయితే ఈయన మాత్రం ఎవరైనా తినేయచ్చు అబ్బా. ఇట్ట పోతా ఈ దోమను పోతే ఎవరన్నా ఈ అంగడి సైడ్ తిరిగి చూడాల్సిందే, ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటుంది, వాసన గుమాలు ఇస్తూ ఉంటుంది. బోండాలు మా బడ మెయిన్ చెప్పాలంటే ఎర్రగారం, ఎర్రగారం మామూలుగా ఉండదు. ఇట్రండి ఒకసారి, ఇట్రండి ఎర్రగారం అన్న. నన్ను ఒక నిమిషం జరుగున్నా, ఇదిగో చూడు. నెల్లూరు ఎర్రగారం అంటే ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, సూపర్ డూపర్ కారం అది. దాని తర్వాత చట్నీ దోశలోకి. ఇదిగో ఇది చట్నీ, కారప్పొడి, ఇది కారప్పొడి ఎవర్స్. ఇదిగో ఇప్పుడిప్పుడే 7 బోండాలు వచ్చాయి. మా కాలిపోతుంది స్వామి, కాలి ఏదో తొందరలో పట్టేసుకున్నాలే. దాంట్లో పోయ్యక. ఇదిగో చాలామంది జనాలు ఎయిటింగ్ చేస్తున్నారు ఆ బోండాల కోసం. ఎవర్స్ చూసారు కదా, చూడడానికి చిన్నగా ఉంది బోండా, కానీ టేస్ట్ సాలిడ్గా ఉంటుంది. తిన్నోళ్ళు ఇంకో 2-3 వేయించుకుంటారు. ఆ విధంగా ఉంటే టేస్ట్. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ తింటా ఉన్నా టిఫిన్, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం అన్న. నమస్తే. తెలుగు తెలుగు హిందీమే బోలో భయ్యా, బోలో. సలీం టిఫిన్ సెంటర్ వచ్చాయినా? వచ్చా. అంతకు మించి హిందీ మనకి రాదు, ఇప్పటిదాకా ఏదో మేనేజ్ చేసావు, తప్పులు ఉండే క్షమించండి. నువ్వు ఎక్కడికి పోతా ఉండవా? ఒక్క నిమిషం ఆగు. మా ఎవరు సార్ చూస్తావులా చెప్పు. ఇదిగో బోండా తింటున్నావు, ఎర్రగారం వేసుకొని ఎట్టుంది టేస్ట్? సూపర్ అన్న, మంచి టేస్ట్. ఫ్రెష్ ఆయిల్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి ఆయిల్ యూజ్ చేస్తారు, ఇక్కడ వచ్చి తినండి ప్రతి ఊరు. సరే, ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని బోండాలు తిన్నావు? 3. మీరు కూడా తినండి. ఖచ్చితంగా తింటా, వచ్చింది అందుకే నేను ఇంకా వేయించుకోవడానికి పోతున్నట్టున్నావే. సరే సరే పోలే, ఎందుకు నేను ఇబ్బంది పెట్టడం. బోండా తింటా ఉన్నావు, ఎర్రగారం చట్నీ వేసుకొని నా మళ్ళీ ఫేమస్ కదా ఇదే. ఫేమస్, రేటు తక్కువ, అందరికి అనుకూలంగా అది ఉంటుంది. ఎగ్ వచ్చేసి నంబర్ 1 ఉంటుంది, ఇక్కడ వేస్తే టేస్ట్ సూపర్. దానికోసం ఏడ నుంచి మా ముత్తుకూరు గేడ్ నుంచి కోసం టిఫిన్కి. ఏందన్న ముత్తుకూరు గేట్ నుంచి వస్తారా? ఎవరు చూసారు కదా, అది ఈ అంగడి ఉన్న చరిత్ర. బోండా కానీ వడ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది, వేడివేడిగా చేస్తూ ఉంటారు, బాగా టేస్ట్. ఎర్రగారం అయితే సూపరు, చట్నీ సూపరు, బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా చోట్ల దోశ గట్టిగా ఉంటుంది, ఇక్కడ స్మూత్గా ఉంటుంది దోశ. ఎగ్ దోశ అయితే బాగా వేస్తారు అన్న, నంబర్ 1 ఎగ్ దోశ, ఇబ్బందిలే. టేస్ట్ కూడా బాగుంటుంది, రేటు తక్కువ. ఇంటికి కూడా తీసుకోపోతారు? పార్టీ కూడా తీసుకోపోతాం. అబ్బో ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఈ అంగడి గురించా మామూలుగా లేదు, చిన్నగా ఒక చిన్న తోపుడు బండిలో పెట్టుకున్నాడు, 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆ సలీం అన్న. అందరూ చెప్పే వాళ్ళందరూ ఏంటంటే సోప్ పట్టుపురుకు ఉంటుంది అంట టేస్ట్. ఇంకా నేనైతే తినేస్తాను, కానీ తినే ముందు మీకు మాత్రం ఒకటి చెప్తా, నెల్లూరులో మంచి టిఫిన్ తినాలనుకుంటే
బార్కాస్ రోడ్ సెంటర్ దగ్గరకు వచ్చి సలీం అని చెప్తే చాలు, అడ్రస్ చెప్పేశారు. అది మందల నేను తినేస్తా. ఇదే నో జరగండి జరగండి, ఆకలి వేస్తా ఉంది. వాసన గుమ్మాలు ఇస్తా ఉంది. అక్క ఒక ప్లేట్ బాగుందా? అయ్యా ఇక్కడ వేసినట్టే తినేస్తున్నారు. అట్టే ఇటు ఇటు తినేయడం అందుకని చెప్పేసా. వీళ్ళు ఎవరు పెట్టబల్లా, నాకు నేనే పెట్టుకుంటా. ఇదిగో పేపరు అరిటాకు ఏం లేదు, ఒకే ఒక బాండా ఉంది. ఇక్కడ రండి, ఇదిగో ఒకే ఒక బాండా. వసనే అంటలే ఈ లోపల తినేద్దాం, టేస్ట్ చేద్దాం. బా ఉత్త బాగుండని భలే ఉంది. చట్నీ కారం వేసుకుంటే ఇంకేం బాగుందో బాగుంటుందో. చెమటలు కూడా పడుతున్నాయి స్వామి, చూడండి. ఇది కూడా ఎర్రగారం బాండా వాడి మూడేసి ఇది వేడి వేడిగా. ఇదిగో ఈ వడట తీసుకొని ఈ ఎర్రగారం అట్ట తీసుకొని ఈ పొడిలో అట్ట అద్దితే ఇదిగో అంటావు తింటే బొల్లే ఉంటుంది. అన్న నమస్తే, మీ పేరు? రవి. రవి, పార్సల్ ఎత్తుకుపోతున్నావు? ఏం ఎత్తుకుపోతున్నావు? దోశ ఇడ్లీ, దోశ ఇడ్లీ, బోండా కూడా బా అన్ని తీసుకుపోతున్నారు. పార్సల్ కూడా కట్టిస్తున్నారు. అయితే బాగా బాగుంటుంది, టేస్ట్ బాగుంది. బాగుంది, సూపర్. తిని తిను. ఏం ఏం తింటున్నావు ఇప్పుడు నువ్వు? ఆమ్లెట్ దోశ, ఎగ్ దోశ. అబ్బో సూపర్ అన్న, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆటో వేస్తుంటా, డైలీ ఇక్కడికి వచ్చే తింటుంటా. ఇక్కడ తినందే బాగుంది. నేను ఇక్కడ తినే నీ పన్ను చూసుకుంటూ అంతే. ఆటో వేస్తావు? అన్నా ఆటో వేస్తా. తినండి వార్చి కొంచెం అన్న. ఏడేడిగా తింటాం అంటే కారిపోతా ఉంది చెమట. కానీ అట్ట తింటేనే కదా అప్పీలు 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 వస్తుంది. బోండ తిన్నా, వడ తిన్నా, ఇడ్లీ అయిపోయిందంట. దోశ చెప్పుంటా, ఆ దోశ రావాలా? ఎస్, అరం దోశ వచ్చేసింది. టేస్ట్ చెప్పాలా మీక? కానీ చెప్పాలంటే కాలిపోతాం కూడా. ఒక నిమిషం గ్యాప్ ఇండి నాకు. సూపర్ అంటే సూపర్ అయ్యా. చట్నీ ఏమి లేకపోయినా వస్తుందేనా తినేయచ్చు. దోశ పిండి వేస్తారు, దాని తర్వాత చట్నీ వేస్తారు, దాని తర్వాత కారం వేస్తారు, కారపొడి వేస్తారు. ఏడ దొరకదు ఇలాంటి దోశ. ఇలాంటి దోశ తినాలంటే ఏడకి రావాలి. మార్కెట్ రోజు సెంటర్ దగ్గర కావాలా, సరే మన టిఫిన్ సెంటర్ దగ్గరే తినాలా. ఇవ్వస్ మొత్తానికైతే నెల్లూరులో మంచి టిఫిన్ తినాలంటే ఆడగరావు తెలుసు కదా. బార్కాస్ రోడ్ సెంటర్ దగ్గరకు వచ్చి సలీం టిఫిన్ సెంటర్ అంటే ఎవరైనా చెప్తారో. ఈడ ఇడ్లీ, బోండా, వడ, దోశ, వడలు, మళ్ళీ మసాలా వడ, చాలా రకాలు ఉంటాయి. కానీ ఏందే ప్లేట్ 20 రూపాయలు మాత్రమే. 10 రూపాయలు వడ, 10 రూపాయలు బోండా, 10 రూపాయలు దోశ, ఎగ్ దోశ 25, కారం దోశ 20 రూపాయలు. చూసారా ఎలాంటి వాళ్ళైనా తినేయచ్చాడ, అంత బాగుంది. మామూలుగా రీజనబుల్ రేటే, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అది ఇవాళ మన ప్రోగ్రాం. ఇతను సింహపురిసిన్నోడు, మరో ప్రోగ్రాంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. మా కెమెరామెన్ వంశీ అనతో సుజిత్ సుమన్ టీవీ నెల్లూరు నుంచి.